హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మన వీడియో ఏంటంటే మా అత్తగారి చిలకలు. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి ఏంటంటే మనకి చిన్న వంకాయలు, అడవి వంకాయలు అంటారు. అడవి వంకాయలు చిన్న, చాలా చిన్నగా ఉంటాయి. కానీ మా ఊరు వంకాయల్లాగా కాకుండా అడవి వంకాయలు అంటే అవి డిఫరెంట్గా ఉంటాయి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా మోస్ట్లీ ఎక్కువ ఎవరు తినరు, అంటే ఎల్లో కలర్ వంకాయల్లాగా వస్తాయండి అవి. ఈ అడవి వంకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి కాయడం, అవి ఎల్లో కలర్లాగా వస్తాయి. ఇవి మనం నాటకపోయినా అవే వాతకంటే అవే వస్తాయండి చిలకలలో. ఇది మా చిలక అండి, పత్తి చిలక, పత్తి వేసాం. సో ఆడవచ్చు, రాఖీ పండగ అప్పుడు రాఖీ కట్టింది. అంటే అన్నయ్యలకి రాఖీ కట్టినప్పుడు పక్కనే వదినళ్ళు కూడా కూర్చోబెట్టి రాఖీ కడతారండి మా సైడు. సో ఇక్కడైతే ఇలా మా చిలక అండి. మా చిలకలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచి వాతావరణం, చల్లటి గాలి, ఎండాకాలంలో వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. సో మేము అన్ని ఉల్లిగడ్డలు అన్నీ ఒక దగ్గర పెట్టేసరికి ఏకంగా చెట్లే మొలిచేసాయి. అలా మొలిచిన చెట్లన్నీ నేను నాటానండి. నాటడం వల్ల నాకు మంచిగా అంటే గ్రీన్ గ్రాస్, ఉల్లిపరక, ఇంకా ఎగ్ రెండు కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇవి నేను నాటడం వల్ల నాకు కర్రీకి ఒకరోజు పనికొచ్చింది. కర్రీ చేసుకున్నాను ఒకరోజు. తన కాలు లేవు కింద అమ్మా బంగారం, నువ్వు ఇట్లా కూర్చుంటా అన్నావు కదా, ఫోన్ లేకపోతే ఎందుకు పో. ఈ ఉల్లాకుకున్న ఉపయోగాలు ఏంటంటే, ఈ ఉల్లాకు తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అలాగే కర్రీకి కూడా మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా ఎగ్ వేసుకొని వండుకున్నట్లయితే చాలా బాగుంటుంది కర్రీ. సో ఇదండి ఇవాటి మన వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.